గత రెండేళ్లుగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడితే అరాచకవాది అంటున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ చెప్పారు. ప్రజలకు ఎంత ప్రయోజనకరంగా పనిచేస్తున్నాయో ప్రజాస్వామ్య పత్రిక న్యాయ వ్యవస్థలు ఆలోచించుకోవాలని సూచించారు. గద్దెనెక్కిన పార్టీలు తాము ఏం చెబితే అదే వేదమన్న రీతిలో ప్రవర్తిస్తున్నాయని చెప్పారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో చలమేశ్వర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే అదే, ఆ తర్వాత ఏం లేదు. ప్రజలు ఈ ఎలక్షన్లో మాకు గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు, మాకు ఏదో 51% సీట్లు వచ్చినాయి, ఓట్లు కాదు. ఏ ఈ 70 ఏళ్ల చరిత్రలో ఈ దేశంలో మనం చూస్తే ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించిన పార్టీ ఏది లేదు ఈ దేశంలో. 30 ఏళ్ళు 35 ఏళ్ళు 34 ఏళ్ళు ప్రవర్తించి అయితే ఈ ఫస్ట్ పాస్ పోస్ట్ అనే సిస్టంలో మెజార్టీ సీట్లు సంపాదించాం కాబట్టి మేమేం చెబితే అదే వేదం ఈ దేశంలో. మేమేం కావాలంటే అదే జరుగుతుంది. మేము చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడిన వాళ్ళందరూ అరాచకులు, దుర్మార్గులు, ప్రజా కంటకులు, ప్రజా శ్రేయస్సు కోరే వాళ్ళు కాదు అనే భాష, అరాచకవాదులు, అర్మ నక్సలైట్లు ఏ ఒక్కొక్క పదాలు కావచ్చు.